ప్రభునందు ప్రియులైన పిల్లలకు నిత్యము శుభము కలగాలని కోరుతూ మాట్లాడినది. ఈజిప్టు దేశానికి వచ్చిన ఇశ్రాయేలు కుటుంబం, యాకోబు అతని కుమారులు, పిల్లల పిల్లలు ఇక వారి కుటుంబ యాకోబు జీవిత కాలం చివరి దశకు వచ్చింది. 47:28 ఆదికాండం 47:28 యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. 147 సంవత్సరాలు బ్రతికాడు. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అనగా శరీరంలో ఉన్న ఆరోగ్యాన్ని బట్టి, యాకోబుకున్న అనుభవ బ్రాహ్మీసాకులు కుమారునిగా తండ్రుల దగ్గర నేర్చుకున్న విధానములను బట్టి కానీ, ఈ లోకం నుండి తన జీవితాన్ని దేవుని యొద్దకు వెళ్ళటానికి విశ్వాసులతో తన శాశ్వత జీవితకాలాన్ని పంచుకోవటానికి ఆయనకు అర్థమైపోయింది. నిజంగా పూర్వీకుల గురించి మనం ఆలోచిస్తే వాళ్ళు వెళ్ళవలసిన, చనిపోవలసిన రోజులు ఆసన్నం అవగానే దేవుడైనా చెప్పేవాడు, వాళ్ళైనా అనుభవం చేత గ్రహించేవారు, చేయవలసిన పనులు చక్కబెట్టుకునేవారు. ఈరోజు చావులు మనం ఆలోచిస్తే ఎప్పుడు చచ్చిపోతారో ఎవరికీ తెలియని పరిస్థితి. అంటే ఏ క్షణాన మీరు మరణిస్తారో, ఏ క్షణాన మీరు మాయమైపోతారో అని దేవుని చేత పలికించుకున్నది నేటి ప్రపంచ వ్యవస్థ. ఏ క్షణాన మీరు మరణిస్తారో అది తెలియని అంధకారంలో ఉంది అనుకుంటున్నారు. నిజముగా దేవునిలో విశ్వాసులుగా జీవించినటువంటి ప్రియులైన పిల్లలు, వాడి జీవితకాలం అంతమయ్యేటప్పటికీ వాళ్ళు కొన్ని అనుభవం చేత తెలుసుకుంటారు, నేను వెళ్ళవలసిన గడియ ఆసన్నమైంది అని. క్రీస్తు కూడా సిలువులో మరణిస్తూ, ఇక నేను వచ్చేస్తున్నాను తండ్రి, గెత్సెమనె వనంలో ప్రార్థిస్తూ, నేను సిద్ధపడుతున్నాను తండ్రి నీ దగ్గరికి రావటానికి. ప్రియులారా, దేవునికి మనిషికి ఉన్న బంధం అది నిజంగా స్థిరమైతే, నిజమైతే వాక్యానుసారం దేవుని మాటలకు లోబడి వినయ విధేయతలతో ఎవరైతే జీవిస్తారో వాళ్ళ ప్రయాణ కాలం ఇది చావు, ఎడబాటు, భయం అందరూ ఈ చావుల్లో ఉండవండి. మన పూర్వీకుల చావుల్లో ఇవి కనబడవు. నేను వెళ్ళిపోతారో, మీరేమైపోతారో కంగారు పడిపోయి, అలాంటి భాష, అలాంటి మాటలు అవిశ్వాసులకు తప్ప నిజమైన దేవుని విశ్వాసులు, దేవుని నమ్మిన వాళ్ళు చావుకు భయపడక ప్రయాణానికి సిద్ధపడుతూ ఉంటారు. మొదటి రాజుల గ్రంథం 2:1 మొదటి రాజుల గ్రంథం 2:1
ఒకటి రెండు వచనాలు. దావీదుకు మరణకాలం వచ్చింది. దావీదు రాజు తన కుమారుడైన సొలొమోనుతో ఏమని చెప్తున్నాడో వినండి. మాట నెరవేరవలసిన పరిస్థితి కనుక నేను మరి అందరి వలె నేను కూడా వెళ్ళిపోవాలి. కనుక సొలొమోను నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు. నీ తండ్రి, నీ పరలోకపు తండ్రి నీకు అప్పగించిన ఈ రాజ్య భారం, ఇశ్రాయేలీల కాపుదల, దేవునిలో నడిచే విధానం, దేవునిలో నడిపించే విధానం నువ్వు కాపాడాలి. ఆయన మార్గంలో నువ్వు అనుసరించాలి. నీవు ఏ పని పూనుకున్నా, ఎక్కడ తిరిగినా అన్నిటిలో ఆచితూచి అడుగు వేయు. ఏ పని చేసినా దేవుని పనులు మనం చేస్తున్నాం, దేవుని పనుల గురించి మాట్లాడుకుంటాం. ఏ ప్రసంగం విన్నా బైబిల్ అంతటిలో మనకు కనిపించేది ఒకటే, దేవుని ఇష్టం. బైబిల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏదనగా, ప్రధానమైనది ప్రారంభంలో, నీ దేవుడే నీ యెహోవాను, ఉన్నవాడేనే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో. సరే, అదే ధర్మశాస్త్రంలో ప్రారంభ ఆజ్ఞ, సేవించాలి ఆయన్ని నీ పూర్తి నమ్మకంతో. ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం, ఆరాధించడం అంటే ఏంటి? ఆరాధించడం అంటే ఏంటి? పని చేయటం ఆయనకి. వర్క్ ఈజ్ వర్షిప్. ధర్మశాస్త్రం అంతా చూడండి, దేవుని పని చేయవలెను అనే ధర్మశాస్త్రం అంతయు. ప్రధానమైన ఆజ్ఞ ఏదనగా, నెంబర్ వన్, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి అన్నదియే. ఏంటా ప్రేమించడం? దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తే దేవుణ్ణి ప్రేమించినవాడు. తండ్రి, నీవు నాకు అప్పగించిన పని అంతయు, నువ్వేం చెప్పావో అదంతా నేను పూర్తి చేసేసాను. ఇదిగో నేను నీ దగ్గరికి వస్తున్నాను. మరి నీ దగ్గర నాకు ఏ మహిమ ఉండేదో అదే మహిమ నాకు ఇచ్చే తండ్రి అని యేసుప్రభు వెళ్ళే ముందు తండ్రిని అడుగుతున్నాడు. ధర్మశాస్త్రంలో ప్రధానమైనది ప్రతి మనిషి తెలుసుకోవలసింది, నీ తండ్రి ఇష్టాన్ని నీ బ్రతుకు కాలంలో నీకిష్టమైనట్టు కాక దేవునికి ఇష్టమైనట్టుగా నీవు జీవించాలి, పని చేయాలి. ఇక్కడండి అందరూ మిస్ అయిపోతున్నారండి. దేవుని ప్రేమకి ఇక్కడే డ్యామేజ్ అవుతున్నారు. నిన్ను వలేని పురుగు వాడిని ప్రేమించనేది రెండవ ఆజ్ఞ. బైబిల్ సంపూర్ణం అయిపోయింది దాంతో. ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, రెండుని పురుగు వాడిని ప్రేమించాలి. రెండు ఆజ్ఞలతో 66 పుస్తకాలు అయిపోయినట్టే. ఈ రెండు ఆజ్ఞలే 66 పుస్తకాలలోని సారం. నీ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటం, నీ పొరుగు వాని ప్రేమించటం, అంటే మనకి శత్రువు లేరు ప్రపంచంలో. నిజంగా దావీదు కొడుకును పిలిచి, మరి మృత్యుముఖంలో ఉన్నాడు, వెళ్ళిపోతున్నాడు,
అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు కొడుకుతో చెప్తున్నాడు, లోకులంతా పోవలసిన మార్గమున నేను వెళ్ళిపోతున్నాను నాయన, నీవు ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన పనిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకున్నా ఎక్కడ నువ్వు తిరిగినా అన్నిటిలో వివేకముగా నడుచుకో. చావు తర్వాత జాగ్రత్తలు అంటారు వీటిని. బ్రతుకున్న వాళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు చెబుతున్న జాగ్రత్తలు. నేను ఒక ఆశయాన్ని కొన్ని నెలల క్రితం నా పిల్లలందరితో చెప్పాను. వేల మంది పిల్లలు దేశవ్యాప్తంగా ప్రపంచంలో కొన్ని దేశాల నుంచి కూడా నా పిల్లలు వచ్చాయి. దేశాలు ఇంటర్నేషనల్ సిటీ మోదవలసలో వేల మందిగా కూడుకునేవాళ్ళం. అక్కడ ఒక వేదిక, క్యాంపస్ టూలో వేదిక నిర్మించాం. జనమంతా అక్కడే కూర్చునేవారు. ఇప్పుడు ఆ కూర్చున్న స్థలంలో ఒక చక్కని భారీ ఎత్తున ఆడిటోరియం నిర్మించాను. సుమారు 2 కోట్లు వరకు వెళుతుంది అది. వేదిక అందమైనదిగా, పొడవైనదిగా, కళ్ళకు అందం నిజంగా కొట్టొచ్చినట్టుగా కనబడే అందమైన ఆకారాన్ని తీసుకొచ్చాం. ఆ వేదిక వెనకాల మన సమాధులను ఏర్పాటు చేసుకుందామని మాట్లాడాను. అలాగనగానే నా ఇంట్లో మరణించిన వారు 3 అదే స్థలంలో తీసుకువెళ్ళి సమాధి చేశాం. నేను కూడా అక్కడే సమాధి చేయబడతాను. నా వాళ్ళందరూ అక్కడే సమాధి చేయబడతారు. కలిసి సమాధి చేయబడటం అనేది మన పూర్వీకులు, మన పితరులు, విశ్వాసులకు తండ్రి, ఆయన గర్భాన పుట్టినవారు అందరూ ఒకే చోట సమాధి చేయబడ్డారు. ఈ విషయానికి వస్తే దావీదు గురించి పేతురుగారు మాట్లాడుతూ పెంతకొస్తే పండుగ దినం ప్రసంగంలో దావీదు గారి గురించి మాట్లాడుతున్నారు. పేతురుగారు పెంతకొస్తే పండుగ దినాన్ని ఏమనంటే 2:29 అపొస్తల కార్యాలు 2:29 సహోదరులారా, మనందరి మూల పురుషుడకు దావీదును గురించి ఎందుకంటే అప్పుడున్న వాళ్ళు యూదులు కనుక యూదులు అనేవాళ్ళు యాకోబు ఇష్టుడైన కొడుకు సింహము వంటి వాడు యూదాగోత్రికులకు మూలకర్త యూదా కొడుకు. అతనిలో నుంచే మొదలొచ్చింది, చిగురొచ్చింది. ఆ యూదాగోత్రంలోనే యూదా మొదట పుట్టి గోత్రాన్ని ఏర్పరిస్తే క్రీస్తు చివరిసారిగా పుట్టి చిగురాకులా పుట్టాడు ఆయన. ఈ మధ్యన ఉన్న ఒక పెద్ద ఆకారం దావీదు, వీరుడు, పరాక్రమవంతుడు, దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడు, దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు దావీదండి. ఆ దావీదుని గురించి మీకు మూల పురుషుడుగు పెంతకొస్తు పండుగ దినమన కూడుకున్న యూదులు వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మూల పురుషుడుగు దావీదుని గురించి మీతో ధారాళముగా మాట్లాడవచ్చును. మీరంతా యూదులు, మీరేనయ్యా యేసుక్రీస్తుని సిలువేసి చంపారు. యూదా మొదల నుండి ప్రారంభమైన యూదాగోత్రం, యూదా చిగురుటాకైన క్రీస్తును చంపేశారు కదయ్యా మీరంతా. ఆ ప్రసంగంలో పేతురు అంటున్నాడు,
దావీదు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన చనిపోయి 1000 సంవత్సరాలు అయిపోయింది. నేటి వరకు అతని సమాధి మన మధ్యనే మన మధ్యనే మన మధ్యనే మన మధ్యనే మన మధ్యనే ఉన్నది. మన మధ్య ఉండాలా? పుట్టాడో లేదో దావీదు, ఆయన సమాధి ఎక్కడుందో, ఆయన ఎక్కడున్నాడో ఏంటో, దానికి ఒక ఐడెంటిఫికేషన్ లేదు, ఏమీ లేదు అనుకుంటావా? నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? సాక్ష్యం, సజీవ సాక్ష్యాలుగా సమాధులు వెలసిల్లుతున్నాయి బైబిల్లో. దేవునికి ఇష్టులైన దేవుని పిల్లలవి. అది నా మనసును ఆకట్టుకుంది. దేవునికి ఇష్టులైన పిల్లలు మరణిస్తే ఆ పిల్లల సమాధులు వాళ్ళ మధ్యనే ఉంటే మంచిది. ఈరోజు సమాధులు దొరకవు గనక, నిండిపోతున్నాయి గనక, అడుగుని తాతయ్యను పెడితే, ఆ పైన కుమార్తెను పెడితే, ఆ పైన తన తమ్ముడిని పెట్టాలి, అలా అలాగే ఒకే సమాధిలో సర్దుకుంటున్నారు. అందరికీ సంబంధించినవి. నాకెందుకో అలా ఇష్టపడలేదు. మన సమాధులు సజీవ సాక్ష్యాలుగా తర్వాతి తరాల వారికి తెలియాలి. ప్రసన్నబాబు భక్తుల జ్ఞాపకాలు, భక్తుల జీవితాలు, జీవిత విధానాలు ఎంత క్లిష్టమైనా వాళ్ళు జీవించిన విధానాలు మరి ఈరోజు మీకు తరగతిలో ప్రకటించాడు. వాళ్ళ చావులు మనకు సాక్ష్యాలు కావాలి. తాను చనిపోతూ దావీదు కొడుకు తన కొడుకుతోనే ఏమంటున్నాడు పిలిచి, ఒరే నువ్వు గొప్ప ఇంజనీరు కారా, నువ్వు గొప్ప కలెక్టరు కారా, నువ్వు గొప్పవాడివి కారా, నువ్వు రాజువు కారా, నువ్వు రాజుగా ఉండాలరా, నువ్వు ఇంకెవరు రాజుగా ఉండకూడదురా, ఇలాంటివి చెప్పటం లేదండి. నీ శత్రువులతో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, యుద్ధాలు చేయాలి, జాగ్రత్త, శత్రువులు పగబడతారు, ఏ రాత్రిపూటనా వచ్చి కోటను ముట్టడిస్తారు, నేను చంపొచ్చు, రాజకుటుంబాన్ని అంతం చేయొచ్చు. మరి ఈరోజు జరుగుతున్న పరిస్థితులన్నీ అలాంటివే కదండి. నేడు ప్రపంచంలో జరుగుతున్నవన్నీ కూడా అర్ధరాత్రి దండయాత్రలు, కోటల స్వాధీనాలు, ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాన్ని అధికార ప్రభుత్వాలను కూడా జైళ్ళకు పంపించి సైన్యం అధికారంలోకి రావాలి. మయన్మార్ బర్మా అండి, తిరుగుబాటు, సైన్యం తిరుగుబాటు, సిపాయిలు తిరుగుబాటు, చరిత్రలో ఎన్నో జరిగాయి ఇలాంటివి. తిరుగుబాటు, సిపాయిలు తిరుగుబాటు, సైన్యం తిరుగుబాటు, ప్రజలు తిరుగుబాటు, అలాంటివి చెప్పకుండా దావీదు కొడుకుతో ఏమంటున్నాడు, సొలొమోనుతో, నీ దేవుడైన యెహోవా అప్పగించిన ఈ సింహాసనాన్ని ఇశ్రాయేలు జనాన్ని, ఈ ఇశ్రాయేలు జనాం కొరకే మనల్ని సింహాసనం మీదకి రప్పించాడు, ఆ ఇశ్రాయేలీలకొస్తే నిన్ను సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు, నేను నిన్ను కూడా కూర్చోబెట్టాను, కనుక నువ్వు ఏం చేయాలో తెలుసా, యెహోవా అప్పగించిన ఇశ్రాయేలీయులను కాపాడుతూ దేవుని పిల్లలను ఆయన మార్గాన్ని నువ్వు అనుసరించాలి. ప్రజల మార్గాన్ని అనుసరించకూడదు. పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు పెద్దలు చెప్పిన వాటిని వినకూడదు. నువ్వు దేవుడు చెప్పిన మాటలు వినాలి. కుటుంబంలో ఉన్నవాడు చెప్పిన మాటలు వినకూడదు. తోడబుట్టిన వాళ్ళు చెప్పిన మాటలు వినకూడదు. భార్యల మాటలు వినకూడదు. దేవుని చెప్పిన మాటలు. కొడుక్కి ఏం బోధిస్తున్నాడు? చివరి మాటలండి ఇవి. దావీదు చనిపోయే ముందు కొడుకును పిలిచి మాట్లాడుతున్న మాటలు, ఆయన మార్గములను అనుసరిస్తే నీవు ఏ పని, నీకు యాంటీగా ఏ పని జరగదు. నువ్వు నిజంగా దేవుని కనుసన్నలలో నడిస్తే, నువ్వు నిజంగా దేవుడు నాకు అప్పగించిన బాధ్యతలో నువ్వు అడుగు తీసి అడుగు వేస్తే ఆచితూచి దేవుడే నీ వెంట ఉండి నిన్ను కాపాడతాడు. ఆయన నీవు ఏ పనికి పూనుకొనినను, నువ్వు ఎక్కడ తిరిగినను, అన్నిటిలో వివేకముగా నడుచుకోవాలి.
నీవు పావురములు పాప పావురు పావురముల వలె నిష్కపటులై ఉండక పాముల వలె వివేకము కలిగి ఉండండి. శత్రువును అంచనా వేసి వేయడంలో అన్నిట్లో నీ తండ్రి నీకు తోడుగా ఉంటాడు, నా తండ్రి నీకు తోడుగా ఉంటాడు. తన ఇష్టానుసారముగా దేవుని పిల్లలను రాజ్యపాలన చేయాలి. అధికారం, నిరంకుశ అధికారం, శిక్షలు అమలు చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, దేవుని కొరకు కాకుండా చేయటం, ఇలాంటివి ఏవీ నువ్వు చేయకూడదు సొలొమోను. ఇదే విషయాన్ని పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నారు పెంతెకొస్త పండుగ దినాన్నే. మన పూర్వీకుల సమాధులు మూలపురుషుడికి దావీదును గురించి ధారాళంగా నేను మాట్లాడగలను. అతడు చనిపోయి సమాధి చేయబడ్డాడు. అతని సమాధి నేటి వరకు మన మధ్యనే సాక్ష్యమై ఉంది. ఆ సమాధిని చూసినప్పుడల్లా ఆయన జీవితాన్ని గుర్తు తెచ్చుకో. ఆయన సమాధిని చూసినప్పుడల్లా ఆయన గొలియతును చంపడం తెలుసుకో. ఆయన సమాధిని చూసినప్పుడల్లా కత్తి పడితే 10,000 మంది కుట్టుకులు తెగనరికే మహావీరుడని తెలుసుకో. ఆయన సమాధిని చూస్తే చిన్ననాటి నుంచి పాటలు పాడుతూ సితారా వాయిస్తూ అది పులైనా అది సింహమైనా అది ఎలుగు అయినా తాను మేపే గొర్రెల మీద గొర్రెల ప్రాణాలు తీయకుండా కాపలా కాసిన అతని నాయకత్వం, అతని కాపుదల అది జ్ఞాపకం చేసుకో. ఆయన సమాధిని చూసినప్పుడల్లా వారి సమాధులు వాళ్ళ జీవితాలకి సాక్ష్యాలు. కళ్ళ ముందు కనబడే దాని గురించి ఆలోచించటం వేరు, కనబడకపోతే ఆ ఆలోచనే మనకు ఉండదు. దేన్నైనా మనం చూస్తేనే ఆ జ్ఞాపకాల్లోనికి వెళతాం. ఒకవేళ దేన్ని మనం చూడకపోతే ఆ జ్ఞాపకాల్లోనికి వెళ్ళాం. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని ఒక్కసారి యాకోబు దగ్గరికి వద్దాం. తన కొడుకుని పిలుస్తాడు ఇప్పుడు యాకోబు, యోసేపుని, యోసేపుని. యాకోబు ఐగుప్తు దేశంలో 28వ వచనం 47వ అధ్యాయం ఆదికాండం. యాకోబు ఐగుప్తులో 17 సంవత్సరములు బ్రతికను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షమున్న పక్షమున దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనుపరచుము. తన గర్భాన పుట్టిన, తన దగ్గర పెరగకపోయినా ఎక్కువ కాలం ఈజిప్ట్కి అన్నదమ్ములు అమ్మేశారు కదండి. వాళ్ళందరు చేసిన నేరాలకు కన్న తండ్రి ఎంత వినమ్రుడై తన కొడుకు గురించి, 11వ కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు చూడండి. యోసేపు గురించి అంటే యోసేపుని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. యోసేపుని దేవుడు తన సంకల్పంలో ఒక భాగం, ఒక మైలురాయిగా నిలుపుకున్నాడు అనే నిజాన్ని యాకోబు గారు గుర్తించారు. ఇశ్రాయేలు గారు ఎంత గౌరవం అండి, దేవుని బట్టి, యోసేపు వెనక ఉన్న దేవునిని బట్టి యోసేపును గౌరవ విధ ఎంత చక్కగా గౌరవిస్తూ తన చివరి దశలో మాట్లాడుతున్నాడు చూడండి. తన తోడబుట్టిన వాళ్ళు తనకు చేసిన అన్యాయం, ఆ అన్యాయానికి ఏ రకమైన పగ తీర్చుకోకుండా యోసేపు అతను వ్యవహరించిన విధానము, శైలి, తన కుటుంబం అంతటిని ఈజిప్టు దేశానికి అతిప్రేమతో రప్పించిన విధానం, రాజును ఒప్పించటం, స్థిరమైన చోటు గోషెను దేశమును ఈజిప్టులో ఇప్పించటం, అంటే ఒక తండ్రిగా తన పిల్లల కోసం తను ఆలోచించవలసి ఉండగా ఆ తండ్రి గర్భాన పుట్టిన ఒక 11వ కుమారుడిగా యోసేపు ఈ బాధ్యత తీసుకున్నాడు. మొత్తం కుటుంబ బాధ్యత అంతా కూడా అతని మృత్యు వరకు, యాకోబు మృత్యు వరకు ఒక తండ్రి తీసుకోవలసిన బాధ్యత కొడుకుల విషయంలో, పిల్లల విషయంలో, కుటుంబం విషయంలో. నేను నా కుటుంబ విషయంలో బాధ్యత తీసుకోవాలి. అది నేను తీసుకోలేదనుకోండి, నేను ఒకవేళ ఆ పనికి లేకుండా కుమారులు, మిగిలిన కుమారులందరూ నన్ను ఆ పనిలో లేకుండా తప్పించారు అనుకోండి, చేయలేకపోయాను అనుకోండి, వాళ్ళ మాటలన్నీ నేను మసపోయాను అనుకోండి, మళ్ళా ఈ కుమారుల్లో ఏదో ఒక కుమారుడు
మరలా నా పాత్ర పోషించాలి, ఒక తండ్రి పాత్ర పోషించి కనాను దేశం నుంచి, కరువు దేశం నుంచి ఈజిప్టు దేశానికి రప్పించి అక్కడ వాళ్ళకి సుఖవంతమైనటువంటి ల్యాండ్, సారవంతమైన ల్యాండ్, మంచి అందమైన ల్యాండ్, సారవంతమైన ల్యాండ్ ఇచ్చాడు వాళ్ళకి. రాజును ఒప్పించి, ఫరో రాజును ఒప్పించి దీనంతటికి మురిసిపోయాడు యాకోబు. ఒక తండ్రిగా, సంబరపడ్డాడు. కుమారుడు తన ఎదుగుదలలో, తన కాపుదలలో ఒక కుటుంబాన్నే నడిపించగలుగుతున్నాడు అంటే ఆ కుమారుడు తన పిల్లలందరికంటే గొప్పవాడని, తనకంటే గొప్పవాడుగా నిజంగా యాకోబు గుర్తించగలిగాడు. ఎంత సవినీయంగా మాట్లాడుతున్నాడు కొడుకుతో చూడండి. అరే నాన్న, రారా నీతో మాట్లాడతాను. ముద్దుగా అలా మాట్లాడినే పర్వాలేదు, కానీ ఆయన అలాగ కూడా మాట్లాడటం లేదు. ఎంత గౌరవప్రదమైన భాష యోసేపు ఎడల మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచిస్తే, యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షమున్న పక్షమున దయచేసి నీ కూడి చెయ్యి, నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనుపరచుము. చిన్న రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాడు కొడుక్కి, ఎందుకంటే తను మరణిస్తున్నాడు కనుక, తన మరణం తరువాత జరగవలసిన కార్యక్రమాన్ని చెబుతున్నాడు కనుక. నేను మరి నా పిల్లలతో అదే చెప్తుంటాను, అరే నాన్న, నా తదనంతరం ఈ జైశాలి ఇంటర్నేషనల్ సిటీ, సిటీలో ఉన్నటువంటి యూనివర్సిటీ బిల్డింగ్ తరతరాలు తరతరాలు దేవునికి ఉపయోగించండి నాయన. మీరు దేవుని కొరకు నిలబడండి, దేవుడు మిమ్మల్ని పెంచుతాడు, గొప్పవాళ్ళగా నిలబెడతాడు. ఈ మాటలు ఇప్పుడు నా పిల్లలతో చెప్తుంటారండి. లోకాన్ని నమ్మకండి. ఇంజనీర్ అవ్వమంటారు, డాక్టర్ అవ్వమంటారు, కలెక్టర్ అవ్వమంటారు, ఇంకేదో అవ్వమంటారు, వద్దు. ఆ పిచ్చి జ్ఞానానికి అలవాటు పడకండి. ఎవరిని నమ్మకండి, కన్న తండ్రిని మాత్రమే నమ్మండి. ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు, ఎందుకంటే నేను మిమ్మలను ఆయనకి అప్పగిస్తున్నాను కనుక. మరి నేను అప్పగించాలి మిమ్మల్ని. మా తండ్రి, నాకు జన్మనిచ్చిన తండ్రి లాజరస్ గారు, ఒక చిన్న పురిపాకలో ఆరాధన జరిగే ఆ కాలంలో నా దగ్గరకు వచ్చిన నా తండ్రికి సంఘం ప్రార్థనిస్తే ప్రార్థనలో నా పేరెత్తుకొని కన్నీరు విడిచేవాడు. ఎప్పుడు తండ్రి, నాకు ఇచ్చిన ఒక్కగానొక్క కుమారుణ్ణి నీకు ఇచ్చానయ్యా, మీ ఇష్ట ప్రకారముగా వాని జీవితాన్ని నడిపించండి అయ్యా. ఆయన కన్నీటి ప్రార్థనే ఈరోజు లక్షల మంది నా పిల్లలకు ఒక ఆత్మీయ తండ్రిగా ఈరోజు నేను నిలబడగలిగాను. అది నాకు జన్మనిచ్చిన నా తండ్రి ప్రార్థన. ఆ ప్రార్థన విన్న మనందరి పరలోకపు తండ్రి ఆలోచన. ఇది సాక్ష్యం. నేను అబద్ధం ఆడను కదండి. నా తండ్రి చేసిన ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, ఎప్పుడు అదే ప్రార్థన. కొడుకు గురించి ప్రార్థనే, నా ఒక్కడు గురించి ప్రార్థనే, ఇద్దరు కుమార్తెల గురించి ఆయన ప్రార్థించేవాడు కాదండి, ఆ ఒక్కడు గురించి ప్రార్థనలో ఎత్తుకునేవాడు. వెంటనే ఏడ్చేవాడు, ఎందుకంటే లేమి, నేనేమి చదివించలేకపోతున్నాను, నా కుమారుణ్ణి నేనేం గొప్పవానిగా చేయలేకపోయే పరిస్థితి ఉంది, కనుక నా కుమారుణ్ణి నీకు ఇచ్చాను నేను. అబ్రహాము గారు ఎలాగా ఇచ్చారో నేను కూడా నా కుమారుణ్ణి మీకు ఇచ్చేస్తున్నాను, మీ కొరకు ప్రతిష్ఠించుకున్నాను, మీకు మీ చేతిలో పెడుతున్నాను. వాడిని ఏం చేస్తారో మీరే, మీ ఇష్టం తండ్రి, మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చర్చ జరిగించండి అని ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన ఫలం ఈరోజు నేను ప్రత్యక్షంగా మీకు కనబడుతున్న సజీవ సాక్ష్యాన్ని. రేపు ఈ సాక్ష్యం సమాధిలో ఉన్న సాక్ష్యంగానే సమాజానికి తెలియాలి. అది కూడుకున్న వేల మంది పిల్లలు వెనక భాగంలో వాళ్ళ కొరకు సేవ చేసిన, నిద్రించిన మన పూర్వీకులు ఉన్నారని నా పిల్లలు చెప్పుకోవాలి. అది ఆనాడు అన్నమాట, ఈనాడు కూడా అదే మాట నేను అంటున్నాను. అక్కడికి కూడుకున్న, ప్రతి ఏటా కూడుకున్న పిల్లలందరూ కూడా వాళ్ళు ఒకటే మాట్లాడుకోవాలి, వెనకాల మన పూర్వీకుల సమాధులు ఉన్నాయి, మన కోసమే ఆలోచించారు, మన కోసమే ఈ మహానిర్మాణం 2,000 కోట్లు దగ్గర పడుతున్నా సరే నేను ఇంకా అలుపు అరగకుండా నిలబడగలిగి కట్టగలుగుతున్నాను అంటే నాకు ఏకాగ్రత అదే, నాకు ఏకాగ్రత. ఆ ఏకాగ్రతలోని మాట ఇదిగో దావీదు సొలొమోనుతో చెప్తున్న మాట. ఏమని చెప్తున్నాడు?
లోకులందరూ పోనట్లు నేను కూడా వెళ్ళిపోతున్నాను నాయన. నీవు ధైర్యము తెచ్చుకో, నేను వెళ్ళిపోతాను, మా తండ్రి వెళ్ళిపోయాడు, నేను దిక్కులేని వాడిని అయిపోయాను అనుకోవద్దు. నువ్వు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరిస్తే నీవు ఏ పని పునుకున్నా కొడుక, నీవు ఎక్కడ తిరిగినా కొడుక, అన్నిటిలో వివేకముగా నువ్వు నడుచుకుందువు. అదే మాట నా చేత. నా దగ్గర డబ్బు లేకపోయినా విశ్వాసము అనే ఒకే ఒక మాటను నమ్ముకున్న నేను పట్టుకున్నాను. కిందటి సంవత్సరం 2020 ఫిబ్రవరి 6 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. 2020 ఫిబ్రవరి 6 ఈవేళ ఫిబ్రవరి 7. అందుకే ఈ మాట చెప్తున్నాను మీతో. ఆ రోజు సంకల్పించాను, వేల మంది నా పిల్లలు చలిని తట్టుకొని కూర్చోగలిగినటువంటి నా పిల్లలకు మంచి స్థావరం ఏర్పాటు చేయాలి ఇక్కడ అనుకున్నాను. నిలబడ్డాను, నా పిల్లలను నిలబెట్టాను, అనేక మంది దాతలను సంపాదించుకున్నాను. వాళ్ళ కష్టార్జితానితో ఎంతోమంది పిల్లలు వచ్చి కష్టపడుతున్నారు, ఇక్కడ శ్రమపడుతున్నారు, నిద్రాహారాలు మానేసి చాలా బాధలు అనుభవిస్తూ ఇంటికి వెళ్ళాలని కోరుకున్న కోరికలను చంపుకొని తమ వాళ్ళను దూరం చేసుకొని ఈ నిర్మాణానికి నాంది పలికారు నా పిల్లలే. కానీ నేను కాదని ఎప్పుడూ వాళ్ళని అనలేను. వాళ్ళ పనిని నా తండ్రి చూస్తున్నాడు, వాళ్ళు పడిన కష్టాన్ని తండ్రి చూస్తున్నాడు. ఈరోజు నాకు ఏ ఆటంకమో దేవుని కృప వలన, తండ్రి కృప వలన జరగలేదు. ఎప్పటికప్పుడు ఆ కార్యక్రమం అలా జరుగుతూనే ఉంది. సంవత్సరం పూర్తయింది, మరికొద్ది నెలల్లో పూర్తయిపోతుంది. 99 పాళ్ళు అయిపోయింది, ఇంకా 1 పాలు మాత్రమే ఉంది. అది కూడా నా తండ్రి జరిగిస్తాడు, నేను జరిగిస్తాను. నన్ను బ్రతికించింది, కరోనా నుండి కాపాడింది అందుకే అని కూడా నాకు తెలుసు. దేవుని బట్టి గౌరవం, ఆయనంటే ప్రేమ, నా పిల్లల మీద నాకున్న నమ్మకం, వాళ్ళ మీద నాకున్న ప్రేమ. వాళ్ళు చేస్తారు, కష్టపడతారు. ఒక మాట కఠినంగా మాట్లాడినా నా తండ్రి పనిలో పెడుతున్నానే తప్ప వాళ్ళని నా సొంత పనులకు నేను ఉపయోగించుకోవట్లేదు. ఒక మాట అన్నా, ఒక కఠినంగా ఒక మాట మాట్లాడినా నా పిల్లల్ని నా తండ్రి పనిలో పెడుతున్నాను. వివేకముగా నడుచుకోవాలి. నా తండ్రి నా పిల్లలకి నాకు తోడుగా, ఒక్క కష్టము లేకుండా, ఒక్క ప్రమాదము లేకుండా నా తండ్రి కాపాడాడు. ఆయనకి స్తోత్రాలు. అంత పెద్ద నిర్మాణం జరిగింది, జరుగుతుంది, ఇంకా ఫినిష్ అయిపోతుంది. ఇంకా దేవుని పిల్లలారా, కొడుకు ఇంత త్యాగం, యాకోబు చేయవలసిన తన కుటుంబ బాధ్యతలన్నీ 11వ కుమారుడిగా యోసేపు తీసుకునే ఆ నిర్ణయాలు, ఆయన ఆలోచనలు ఎప్రిషియేట్ చేస్తూ తండ్రి ఎంత వినమ్రుడై కొడుకుతో మాట్లాడుతున్నాడంటే నిజంగా అండి గొప్ప మాటలండి. నా ఎడల నీకు కటాక్షం ఉన్న పక్షమున దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనుపరచము ఇట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టకము. ఇంతకీ కోరుకున్నది ఏంటంటే, నాయన ఎప్పటికైనా ఇస్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెడతారు. చనిపోయే ముందు కూడా ఎంత నమ్మకం ఉందో చూసారా నాయన. ఈరోజు మనం అయితే చిన్న తేడా జరిగితే దేవుణ్ణి నీరసంగా మాట్లాడతాం, ఏముందిలే ఇంకేమవుతుంది మన పని అయిపోయినట్టే ఇంకా అయిపోతాం, మనం ఇక్కడే ఉండిపోతాం. లేదండి, ఇస్రాయేలు విశ్వాసి, యాకోబు విశ్వాసి, నా తండ్రి ఎప్పటికైనా మా తాతయ్యకి అబ్రహాము గారికి ఇచ్చిన మాట, నా తండ్రి ఇస్సాకుకి ఇచ్చిన మాట, ఇప్పుడు నాకు ఇచ్చిన మాట 3వ తరంలో మమ్మల్ని అందరినీ పాలు తేనెలు ప్రవహించే దేశానికి నా తండ్రి తీసుకెళ్తాడు. మాట తప్ప
పడు. అప్పుడు నా శరీరములోని ఎముకలు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నా శరీరానికి సంబంధించిన ఏ మెటీరియల్ కూడా ఈజిప్ట్ నేలలో ఉండకూడదు. నా తండ్రి వాగ్దానము చేసిన పాలు తేనెలు ప్రవహించు కనానుకు వెళ్ళిపోవాలి నా శరీరం. నా ఎముకలు అంటే దేవుడిచ్చిన మాట మీద, ఆ మాట ఇచ్చిన ల్యాండ్ మీద, ఆ మాట మీద ఎంత నమ్మకం అండి యాకోబుకి. ఇంకా మరణిస్తున్నాడు, ఏముంది నాయన ఇక్కడ అయిపోయాను, ఇక్కడ నన్ను ఎక్కడో సమాధి చేసేసేయండి అని అనలేదండి విశ్వాసి. విశ్వాసులకు తండ్రికి పుట్టిన రెండో తరం యాకోబు, మొదటి తరం ఇస్సాకు అయితే రెండో తరం యాకోబు. ఇలాంటి అబ్రహాము ఇస్సాకు యాకోబులు వీళ్ళంతా కూడా బాగా చేరుకున్నారండి వీళ్ళు కనాను దేశానికి. కనాను దేశంలో సమాధి. కొడుకును అడుగుతున్నాడు, నాన్న ఈజిప్ట్ వెళ్ళిపో, ఈజిప్ట్ వదిలి మనం అంతా వెళ్ళిపోతాం, అప్పుడు మీరు నన్ను ఇక్కడ వదిలేయకండి, నా శరీరంలోని భాగాలు తీసుకోండి, రాగలిగినవి ఎముకలు వాటన్నిటినీ తీసుకొని మీ తాతలు పూర్వీకులు అబ్రహాము ఇస్సాకు వాళ్ళ తండ్రి, మన తండ్రి, నీ తండ్రి, వాగ్దానం చేసిన కనాను దేశంలోనే ఈ శరీర భాగాలను సమాధి చేయాలి. తొడకంత చెయ్యి పెట్టుకుని వాగ్దానం చేయించాడు. ఎంత పట్టుదల! మరణిస్తున్నా తన శరీర తుల్యాలు మాత్రం అక్కడ ఉండకూడదు అనుకున్నాడు అంటే ఐగుప్తు శాపగ్రస్తంగా మారిపోద్దని, ఫరో రాక్షసుడుగా మారిపోతాడని, తర్వాత వచ్చే ఫరో రాజులు దేవునికి విరోధులుగా ఉంటారని, దేవుడు వాళ్ళతో యుద్ధం చేస్తాడని, దేవుని మీద ఐగుప్తీయులు తిరుగుబాటు చేస్తారని ఎన్ని అద్భుతాలు సూచక్రియలు చేశాడు. ఎలాంటి మంచి నాయకుణ్ణి మోషేను పుట్టించాడు. ఇవన్నీ ముందుగా గుర్తించిన విశ్వాసులకు తండ్రికి మనవడైన యాకోబు ఎంత దూరం ఆలోచించాడో చూసారా. మనవండే భూమి మీద ఎప్పుడైనా మనం చచ్చిపోతే పరదేశికి వెళ్తాం, పరలోకానికి వెళ్తాం, ఎవరైనా ఆలోచిస్తారా మీరు? ఏమిటి బ్రతుకున్న కాలంలో రాబోయే పరలోకం గురించి ఆలోచించే మన పూర్వీకులు మనం అందరూ చూస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం. ఎప్పుడైనా మన కుటుంబాలుగా కూర్చుని తల్లులతో పిల్లలతో మాట్లాడుకుంటప్పుడు, భార్యాభర్తలుగా కుటుంబంగా కూర్చుని మాట్లాడుకున్నప్పుడు మనం మన పూర్వీకుల దగ్గరికి వెళతామని, వాళ్ళతో సంతోషంగా ఉంటామని, వాళ్ళ గురించి ఏమైనా డిస్కషన్స్ మన ఫ్యామిలీలో వస్తాయండి. అవి ఎందుకు వస్తాయి? అప్పులైపోతున్నాం, అప్పులు ఎలా తీర్చుకుందాం? అప్పులు లేకపోతే వస్తువులు ఎలా కొనుక్కుందాం? వస్తువులు ఎలా కొనుక్కుంటే ఎలా జీవిద్దాం? ఎంత డంబంగా ఉందాం? ఇవే కదండి లోక సంబంధమైన ఆలోచనలోనే కదండి మనం అంతా ఉండిపోతున్నాం. ఒక భక్తులుగా జీవించే జీవిత విధానాన్ని మనం కోరుకుంటున్నామండి. మన జీవిత కాలంలో మన డిస్కషన్స్లో వస్తున్నాయండి ఇవి. ఎన్నో మాటలు, పనికిరాని మాటలు మాట్లాడుతుంటాం లోకంలో ఉన్నంతకాలం. వాళ్ళ మీద చెడ్డోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళు చెడ్డోళ్ళు, మనం గొప్పవాళ్ళు, మనం ఇలాంటోళ్ళు, వాళ్ళు ఎలాంటోళ్ళు, వీళ్ళు ఎలాంటోళ్ళు, ఈ తంటాల మారి మాటలతోనే సమాజం నడిచిపోతుంది తప్ప ఆత్మ కలిగించి ఐక్యంతో తండ్రితో మిళితమైన మనము, తండ్రి కుటుంబములో సభ్యులమైన మనము తండ్రి కొరకు ఎలా జీవించాలో అనే ఆలోచన ఎప్పుడైనా మనకు ఉంటుందా అండి? ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందుము? నేను నా ఇంటికి పోవాలను, నా భార్య బిడ్డలతో నేను ఎప్పుడూ ఆనందముగా ఉండవాలను, నా పిల్లలు గొప్పగా చదువుకొని విద్యాబుద్ధులతో గొప్పవారు కావాలను, వాళ్ళు నా కుటుంబం మధ్య నేను ఎంతో గొప్పవాడిగా చూడాలని నన్ను, ఏంటి ఇలాంటి భవిష్యత్తు ఆలోచిస్తున్నారే తప్ప నిత్యమైన భవిష్యత్తు, అది కూడా టెంపరీ. మీరు ఆలోచించే మీ పిల్లలు, వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ జీవితాలు, అవి కూడా టెంపరీ ఫ్యూచర్స్ అండి. అవన్నీ టెంపరీ ఆలోచనలు అవి. అవి కూడా ఆళ్ళు ముసలైపోతే ఆళ్ళు చచ్చిపోతారు, ఆళ్ళు పోతారు. ఇవి నువ్వు చూడవు కదా, నీ కళ్ళతో నువ్వు చూడాలని ఇలాంటివన్నీ కోరుకొని వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పండగలు, అబ్బో ఇలాంటి వాటి మీదే నేను మనసు పడేసుకుంటున్నావే. అసలు దేవుని గురించిన ఆలోచన ఏమైనా ఉందా?
ఒక తండ్రిగా తన పాత్రను పోషించిన యోసేపును దగ్గరికి పిలిచి వినమ్రుడుగా మాట్లాడుతున్నాడు. నా శరీరాన్ని ఈజిప్ట్లో సమాధి చేసిన ఇక్కడ ఉంచుకనాయన కనాన దేశానికి తీసుకువెళ్ళిపో. అంటే మృతతుల్యమైన దేహం కూడా దాని గురించి కూడా ఆలోచిస్తున్నాడా? మృతతుల్యమైన దేహం గురించి కూడా ఆలోచిస్తున్నాడా? మట్టి అయిపోయే దాని గురించి ఆలోచిస్తున్నాడా? ఆలోచిస్తున్నాడండి. ఎందుకు ఆలోచిస్తున్నాడు? మట్టి అయిపోయే దేహం గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం. క్షయమైన ఈ శరీరము, నాశనం అయిపోయే ఈ శరీరం అక్షయతను ధరించుకుంటుంది. నాశనమైపోయే ఈ శరీరమే నాశనమైపోయి మట్టి అయిపోయి బూడిదైపోయి నీటిలో మిళితమైపోయే ఈ దేహమే, ఈ శరీరమే అక్షయతకు ధరించుకుంటుంది. ఇది ఉంటేనే అది ధారణ అవుతుంది. అక్కడ అది చనిపోయిన ఈ శరీరం నాశనము లేని చావు లేని ఒక శరీరాన్ని ధరించుకోవాలి. ఇది ఉంటేనే అది ఉంటుంది, ఇది ఉంటేనే అది ఉంటుంది, ఇది ఉంటేనే అది ఉంటుంది. అందుకంటున్నా దేహాన్ని కాపాడుకుండర్రా అంటాను. ఈ దేహంతో ఎక్కువగా తండ్రి పని చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ. ఎందుకంటే ఈ దేహమే అమర్త్య దేహాన్ని ధరించుకుంటుంది. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది. మత్యమైన ఈ చనిపోయే ఈ శరీరం, మరణించే ఈ శరీరము అమర్త్యతను చావులేని శరీరాన్ని ఒకటి తెచ్చుకుంటుంది, ధరించుకుంటుంది. పైన ఈ మత్యమైన శరీరము ఉన్నది గనుక అక్షయమైన శరీరము కూడా ఉన్నది. చదువది పైన కింద ఉంటుంది అది 54వ వచనం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది. మత్యమైన ఈ శరీరం ఉన్నది కనుక అక్షయ శరీరము కూడా ఉన్నది. ఇది ఉన్నది కనుక అది ఉన్నది. అది ఉంటుందిరా, ఎంతసేపు ఎదుగుతున్నావేంటరా? చే 42 15 కొరింది, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయం 42. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన ఈరోజు ధరించుకున్న ఈ శరీరము ఉన్నది. ఈ శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన ఆ శరీరం ఉన్నది. ఇది ఉంటేనే అది ధరింపజేసుకుంటాం. 2వ కొరింథీయులకు 5వ అధ్యాయం ప్రారంభ వచనానికి రండి. 2వ కొరింథీయులకు 5వ అధ్యాయం ప్రారంభ వచనం, భూమి మీద గుడారమైన ఈ శరీరము, ఈ శరీరము కుళ్ళిపోయినా మట్టిలో పాతేసినా బుగ్గైపోయినా కాలిస్తే, మత్యమైన ఈ శరీరము భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుడే కట్టిన ఈ మట్టి దేహాన్ని దేవుడే కట్టాడు. దేవుడు తన చేతులతోనే చేశాడు దీనిని. ఈ మట్టి దేహాన్ని దేవుడు చేతులతో చేసినప్పుడు అమర్త్య శరీరంగా ఉంచాలనుకున్నాడు. కానీ ఎందుకు చావు తెచ్చుకున్నారు వీళ్ళు? తప్పు చేశారు కనుక చంపుకున్నారు దేహాన్ని. దేహాన్ని వాళ్ళు ఏదేని మనవులు ఆదామవులు తప్పు చేశారు కనుక ఇది చావవలసి వచ్చింది. లేకపోతే ఇదే మనకు కంటిన్యూ అయిపోయేది వాడు తప్పు చేయకపోతే. కనుక ఇప్పుడు మరలా మొదటి ఆదాము మొదటి శరీరాన్ని చంపేశాడు. కానీ రెండవ ఆదాము కడపటి ఆదాము యేసుక్రీస్తు వచ్చి ఈ దేహాన్ని బ్రతికించాడు. చేతితో దేవుని చేతితో చేయబడిన శరీరం ఒకటి, అక్షయ శరీరం ఒకటి, దీని మీద ధరించుకోవలసి ఉంది. మొదటి 2వ కొరింథీయులకు 5వ అధ్యాయం 1-2 వచనాలు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినా చేతి పని కాక దేవుని చేత కట్టబడినదినైనా నిత్యమైనదినైనా నివాసము పరలోకమందు మన కొరకు దేవుడు ఉంచాడు. కిందకు చదువు, ఉంచాడు
మనం ఇలాగా దిగంబరులం కాదు, మనం వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి అక్షయ శరీరం మనకు వస్తుంది మరణించిన తర్వాత. ఈ మత్స్యమైన ఈ శరీరం సమాధిలో ఉన్న, సముద్రంలో పడి చనిపోయిన, మంటల్లో కాలిపోయి బూడిదైపోయిన ఈ దేహం ఎక్కడికి వెళ్ళదు, ప్రకృతిలోనే భద్రపరచబడి ఉంటుంది. ఇంకా ఇస్రాయేల్ లాంటి వాళ్ళు, అలాగే యాకోబు ఇస్సాకు అబ్రహాము లాంటి వాళ్ళు, దావీదు లాంటి వాళ్ళు, వాళ్ళ శరీరాలని, వాళ్ళ సమాధులను వాళ్ళ దేశంలోనే, వాళ్ళ సొంత ఊర్లోనే వాళ్ళు సమాధి చేసుకున్నారు, జాగ్రత్తగా భద్ర చేసుకున్నారు, అది దాచుకున్నారు, వాళ్ళ దేహాన్ని దాచుకున్నారు. దాచుకున్న వాళ్ళు అంటే అది అర్థం ఏంటి, జీవితాన్ని, క్రొత్త జీవితం కొరకు ఉన్న దేహాన్ని భద్రపరుచుకున్నారని అర్థం. బ్యాంకులో డబ్బులు దాచుకున్నారు అంటే అక్కడ ఉంటాయి, తర్వాత మన అవసరాలకు మళ్ళీ తీసుకుని వాడుకుందామని. ఎలా నువ్వు బ్యాంకుల్లో నీ సొమ్ము నీ బంగారాన్ని దాచుకుంటావో, నీ దేహాన్ని కూడా దాచుకుంటున్నావా? పేతురుగారు కూడా 2 పేతురులో 1వ అధ్యాయంలో ఈ గుడారము నేను త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని ఎరిగి. దావీదు శరీరం గురించి మన మధ్య ఉంది, ఆయన శవం, ఆయన సమాధి మన మధ్య ఉందన్న ఈ పేతురుగారే పత్రికలో రాస్తున్నాడు. 2 పేతురు 1వ అధ్యాయం ఆ చివరి వచనాలు పేరాల్లో ఉంటుంది, 14వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, 14:15 వచనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమైన ఈ శరీరాన్ని త్వరగా విడిచిపెట్టవలసి వచ్చిందని నాకు తెలిసిపోయింది చెప్పేశాడు. నువ్వు వచ్చేయాలి తొందరగా అని ఇన్విటేషన్ వచ్చేసింది నాకు. చచ్చిపోవడానికి కాదు, వెళ్ళిపోవటానికి, బ్రతకటానికి, నిత్యము జీవించటానికి, నిత్య జీవం కోసం నాకు ఇన్విటేషన్ వచ్చింది. చావంటే భయపడుతున్న పిరికివారులారా, చావంటే భయపడుతున్న పిరికి పందలారా, విశ్వాసము లేనివారులారా, అవిశ్వాసులారా, చావంటే భయపడుతున్నారా మీరు? దేవుని కొరకు పనిచేసి దేవుని పనిలో మీరు బాధ్యులై ముందుకు సాగిపోతుంటే దేవుడు వాళ్లతో చెబుతున్న మాటలు వింటున్నాం మనం ఈరోజు. పేతురుగారు అంటున్నారు, నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలనని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులు ఎప్పటికప్పుడు మీతో చెప్తూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు భక్తులు మీకు చెప్తూనే ఉన్నారు, ప్రసంగికులు మీకు చెప్తూనే ఉన్నారు, దేవుని వాక్యం మీకు బోధిస్తూనే ఉన్నారు. ఈ సంగతులను మీకు జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపాలనుకుంటున్నాను. మీకు మిమ్మల్ని రెచ్చగొట్టాలి, మిమ్మల్ని భయపెట్టాలి, అందుకే ఈ మాటలు కఠినంగా మాట్లాడుతున్నాను నేను అంటున్నాడు పేతురు. మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని, ఈ వాక్యాలను జ్ఞాపకం చేసుకోవాలని జాగ్రత్త చేతునంటే రాసేసి భద్రపరుస్తాను. అదే పేతురు రాసిన 1వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక. దేవుని పిల్లలారా, యాకోబు చావుకు ముందు ఎందుకంత జాగ్రత్త పడుతున్నాడు తన దేహం గురించి, మృతత్యుల్యం అయ్యే తన శరీరం గురించి ఎందుకు బాధపడుతున్నాడు? అక్షయ శరీరం ధరించుకోవలసిన అవసరత ఉంది కనుక దానిని జాగ్రత్త పెట్టుకోండి. అందుకే నా ఇంట్లో వెళ్ళిన ముగ్గురిని, వాళ్ళ 3 శరీరాలని జాగ్రత్తగా భద్రపరిచాను. నా శరీరాన్ని మీరు భద్రపరచాలి, నా తండ్రి కోసం, నా కోసం. నిజంగా బైబిల్లోని ప్రతి పదం, ప్రతి వచనం, ప్రతి అధ్యాయం, ప్రతి పుస్తకం మహాజ్ఞానం అండి. అదంతా కూడా మహాజ్ఞానం, లోకానికి అర్థం కాని జ్ఞానం. కనబడిన దానిని నమ్మే ఈ లోకం పిచ్చి జ్ఞానం. కనబడని మహాజ్ఞానం అంతర్లీనమై 66 పుస్తకాలలో నిక్షిప్తమై ఒక ప్రేమలేఖగా దేవుడు మనకిచ్చిన, మన చేతికిచ్చిన ఒక దివ్య గ్రంథం. మనం భద్రపరచుకోవాలి మన దేహాలని.
దేవుని కొరకు బ్రతుకున్నంత కాలం ఈ దేహాన్ని దేవుని కొరకు ఉపయోగించండి. మాయ మాటలతో అబద్ధాలతో దేవుని పనిని ఎగగొట్టే సోమరులుగా ఇళ్లకు నాలుగు గోడల మధ్య మీ పనులకు మీ కుటుంబాల కొరకు మీ కొరకు ఈ శరీరాలను వాడుకోకండి, మీ తండ్రి కొరకు వాడండి. నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్.